ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సంఖ్యాశాస్త్రం నిగూఢ శాస్త్రములలో ప్రధానమైన జ్యోతిష్య శాస్త్రానికి ఉపశాస్త్రంగా పరిగణింపబడుతోంది. జ్యోతిష్య శాస్త్రము నక్షత్రాలు, రాసులు, గ్రహాలను ఆధారంగా చేసుకుంటే, హస్త సాముద్రికము అరచేతులలోని రేఖలను ఆధారంగా చేసుకొని వ్రాయబడింది. అట్లే సంఖ్యాశాస్త్రము సంఖ్యలను ఆధారంగా చేసుకొని వ్రాయబడింది. ఈ సంఖ్యాశాస్త్రము సర్వజన సమ్మతమైనది. శాస్త్రజ్ఞులు, పండితులు తమ అమేయ మేధా సంపత్తితో మనకు ఈ శాస్త్రాన్ని అందించారు. మనకు అంకెలు 9 ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి 9: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేవి అంకెలు. సంఖ్యాశాస్త్రములో వీటినే ప్రమాణములుగా తీసుకుంటారు. ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క ప్రత్యేకత, ప్రభావం ఉంటుంది. ఈ సంఖ్యలే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి యొక్క జీవితముపై తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వారి యొక్క భవితను సూచించేవి కూడా ఈ సంఖ్యలే. ప్రతి మనిషికి తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే తపన సహజంగా ఉంటుంది. ఈ సంఖ్యాశాస్త్రము మనిషిని మంచి మార్గంలో నడవటానికి మార్గాన్ని సూచిస్తుంది. ఈ శాస్త్రము ఆయా అంకెల ప్రభావాన్ని బట్టి మనుష్యులకు భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సంఖ్య యొక్క ప్రభావం అతనిపై తప్పకుండా ఉంటుంది. ఈ సంఖ్యాశాస్త్రము మనిషి యొక్క గుణగణాలను, విద్యా విధానము, జీవిత స్థిరత్వము, ఆర్థిక స్తోమత మున్నగు విషయములను సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రములో 9 గ్రహాలు ఉన్నట్లే సంఖ్యాశాస్త్రములో కూడా 9 అంకెలే మనిషి జీవితాన్ని విశ్లేషిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ సంఖ్యాశాస్త్రమును ఆంగ్లములో న్యూమరాలజీ అని అంటారు. ఇది దేశ విదేశాల్లో ప్రత్యేకత, విశేష ఖ్యాతిని సంతరించుకున్నది. ఈ సంఖ్యాశాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు ఈ సంఖ్యాశాస్త్రం ద్వారానే తమ తమ అదృష్ట సంఖ్యలను తెలుసుకొని ఫలితాలను సరిపోల్చుకుంటున్నారు. అదృష్ట సంఖ్యల వలన పనులలో విజయాన్ని, అధిక లాభాలను పొందగలుగుతున్నారు. ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఏ వ్యక్తులు ఏ తేదీలలో ఏ పనులలో విజయం సాధిస్తారో గ్రహించవచ్చును. ఎవరెవరు ఏ విద్యలను అభ్యసించాలో, ఎందులో రాణిస్తారో, ఏ రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారో, ఏ వృత్తులు స్వీకరించి ఉన్నత స్థితికి చేరుతారో, ఏ రత్నములను ధరించి ఎవరిని వివాహమాడి తమ వైవాహిక జీవితాన్ని సుఖమయం చేసుకోగలరో మున్నగు విషయములతో పాటు వారి ఆరోగ్యం, ఆర్థిక స్తోమతలను కూడా ఈ సంఖ్యాశాస్త్రం విపులంగా విశదీకరిస్తుంది. దీని ద్వారా మీ అదృష్ట సంఖ్యలను తెలుసుకుని ఆయా తేదీలలో గాని ముహూర్తాలలో గాని పనులు ప్రారంభించి తప్పక లాభం పొందగలరని ఈ శాస్త్రం ఖచ్చితంగా చెబుతోంది. అయితే అందరికీ అన్ని సంఖ్యలు కలిసి రావు. కొందరికి మంచిని కలుగజేసే సంఖ్యలు మరికొందరికి చెడును చేయవచ్చును. అట్లే చెడు చేసే సంఖ్యలు కొందరికి మంచి చేయవచ్చును. ఇది వారి వారి అదృష్ట సంఖ్య యొక్క ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. కావున ప్రతి వారు మొదట తాము ఏ నంబరు వ్యక్తులో తెలుసుకోవాలి, పిమ్మట వారి అదృష్ట సంఖ్యను తెలుసుకోవాలి. సంఖ్యాశాస్త్రమునకు మనిషి పుట్టిన తేదీయే ఆధారము. కావున మీ పుట్టిన తేదీయే
మీ యొక్క మూల సంఖ్య అంటే ముఖ్య సంఖ్య అవుతుంది. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం దానిని బట్టే మీ స్వభావం, గుణగణాలు, జీవితం నిర్దేశింపబడతాయి. ప్రతి వారికి పుట్టిన తేదీ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ముఖ్యమైన మూల సంఖ్యను తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. మొదట మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరము పూర్తిగా ఒక పేపర్లో వ్రాసుకోండి. ఆ అంకెలనన్నింటినీ కూడండి. ఏక సంఖ్య వచ్చు వరకు అన్నింటినీ కూడాలి. అలా కూడగా వచ్చిన ఏక సంఖ్యయే మీ అదృష్ట సంఖ్య అవుతుంది. మీ జీవితంలో ఈ సంఖ్య యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మిమ్మల్ని నిర్దేశించే సంఖ్య కూడా ఇదియే. సర్వసాధారణంగా దీనివల్ల మంచే జరుగుతుంది. ఇప్పుడు సంఖ్యలలో ఐదవది అయిన ఐదవ నంబరు సంఖ్య గల స్త్రీ పురుషుల స్వభావము, వారి యొక్క జీవిత విశేషాలను వివరంగా తెలుసుకుందాం. సంవత్సరములో ఏ నెలలోనైనను 5, 14, 23వ తేదీలలో జన్మించిన వారు సంఖ్యాశాస్త్రరీత్యా 5వ నంబరు వ్యక్తులవుతారు. 5వ నంబరుకు అధిపతి బుధుడు. కావున వీరు బుధగ్రహ వ్యక్తులుగా పరిగణింపబడతారు. పుట్టిన రోజు కూడా బుధవారమైతే వీరు పూర్తి బుధగ్రహ లక్షణములతో ప్రకాశిస్తారు. వీరు మంచి తెలివితేటలు, చురుకుదనం కలిగి ఏ అంశమునైనా సులువుగా గ్రహించగలరు. వ్యాపార వ్యవహారములయందు ప్రజ్ఞ కలిగి ఉంటారు. బుద్ధి విశేషముచే ఇతరులను వశపరుచుకుంటారు. ధనార్జన చేయుటలో నేర్పు, సులువు కలిగి ఉంటారు. యుక్తిగా వ్యవహరించెదరు. 2-3 మార్గాలలో ధనార్జన చేయగలరు. కలత్ర సుఖము తక్కువ. ఏకాంత జీవనము ఇష్టము. కాంట్రాక్టులు అధికంగా లభించును. ధనము ఖర్చు చేయుటలో అతి జాగ్రత్త వహించెదరు. బంగారము, వెండి, వస్త్రముల పట్ల ఆకర్షితులగుదురు. వీరు సామాన్యంగా పొట్టిగా, బలిష్టంగా, అందంగా ఉంటారు. స్వేచ్ఛా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులు. మంచి కలుపుగోలుతనము, మాటకారితనము ఉంటాయి. ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేయగలరు. వీరికి శాస్త్ర పరిశోధనాత్మకత, వ్యాపార దక్షత, కఠోర పరిశ్రమ, అఖండమైన ఊహాశక్తి, మంత్రాంగము మున్నగు లక్షణములతో ఉంటారు. ఉత్సాహము, చొరవ, గొప్ప నేర్పు, న్యాయ రుజువర్తన, శత్రువుల లోపాలను కనిపెట్టగల శక్తి, క్రీడల పట్ల ఆసక్తి, ప్రతి వ్యవహారాన్ని విశదీకరించి చెప్పగల నేర్పు, నిగూఢ శాస్త్రములైన జ్యోతిష్యము, హస్త సాముద్రికము, సంఖ్యాశాస్త్రము మున్నగు వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తువులు, ప్రయాణములపైన మక్కువ ఎక్కువ. ఎట్టి క్లిష్ట పరిస్థితి నుండైనా నేర్పుగా బయటపడగలరు. అయితే వీరు మంచివారుగాను లేనిచో చెడ్డవారుగాను ఉంటారు. కుటుంబ జీవితం పట్ల మక్కువ అధికము. ముఖ్యంగా వీరు వ్యాపార పరంగా రాణించెదరు. వ్యాపారంలో వీరి వాక్చాతుర్యముతో యుక్తిగా రాణిస్తారు. ధనమును అన్నింటికన్నా మిన్నగా చూస్తారు. ధన వ్యామోహం ఎక్కువ. ధనం కోసం ఏదైనా చేస్తారు. సహచరతత్వం, అంకిత భావాన్ని కలిగి ఉంటారు. వీరికి లాటరీలు, స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, స్టాక్ ఎక్స్చేంజ్ మున్నగునవి చాలా చక్కగా కలిసి వస్తాయి. పనులలో ఎంతటి రిస్క్నైనా అనుభవించగలరు. వీరు దైవభక్తి పరులు. పూజలు, పురస్కారాలు అంటే విపరీతమైన ఇష్టాన్ని కలిగి ఉంటారు. ప్రతి పని అందు ఏదో ఒక అనుమానం, అసంతృప్తి ఉంటుంది. ఎవరినీ అంత సులువుగా విశ్వసించరు. అందరినీ అనుమానాస్పదంగా చూస్తారు. జాలి, దయ, కరుణ మున్నగు లక్షణములను కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు. వీరు క్రమంగా అభివృద్ధిని సాధించగలరు. 32 సంవత్సరాల తర్వాత వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడును. అయితే వీరి వైవాహిక జీవితం కొంత హెచ్చు తగ్గులతో కూడుకున్నదిగా ఉండును. ఓర్పు సహనం పాటించిన
జీవితం సుఖమయమగును. మానసిక ఒత్తిడులు ఉంటాయి. ఒంటరి జీవితాన్ని అధికంగా ఆశిస్తారు. వీరికి కష్టసుఖాలు సమానంగా ఉంటాయి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏ కార్యం ఏ విధంగా చేస్తే ఎటువంటి ఫలితమిస్తుందనే అవగాహన, ఎంత లాభం వస్తుందనే అంచనాను చక్కగా వేయగలరు. కొత్త మార్గాలను అన్వేషించడంలో, కొత్త పథకాలు అమలు చేయడంలో చాలా ముందంజలో ఉంటారు. ఎవరికీ తట్టని ఊహలు వీరికి వస్తుంటాయి. చొరవ తెగింపు చేయుటలో అందరికన్నా ముందుంటారు. అందరికన్నా ఎక్కువ లాభాన్ని పొందుతారు. కాలానికనుగుణంగా మారగల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. విధి వక్రీకరించినా వీరు మనోధైర్యాన్ని విడిచిపెట్టరు. జీవితం కొట్టిన దెబ్బలు తట్టుకొని ఎన్నిసార్లు గోతిలో పడినా లేచి నిలబడగల సత్తా వీరికి ఉంటుంది. దీర్ఘకాలం దేన్ని ఆలోచించరు. అంటిపెట్టుకొని ఉండరు. బాధపడిపోరు, సడలిపోరు. ఎటువంటి అగచాట్లు గ్రహపాట్లునైనా తట్టుకొని తమదైన ముద్రను నిలబెట్టుకుంటారు. బయటి వారికి ఇతరులకు కొరకరాని కొయ్యగా కనబడతారు. పాదరసంలా వీరి స్వభావం అనేక విషయాల మీదకు పరిగెడుతుంది. సర్వసాధారణంగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ దుర్మార్గవర్తులైనచో ప్రపంచంలోని ఎటువంటి నీతి సూత్రాలు వీరిని మార్చలేవు. విద్యా వ్యవహారాల పరంగా చూసినట్లయితే వీరు బుధగ్రహ వ్యక్తులగుటచే బహుభాషా పండితులుగా ఉంటారు. వీరికి తమ మాతృభాష కాక మరి రెండు మూడు భాషల యందు ప్రావీణ్యత ఉంటుంది. ప్రధానంగా గణితం, జ్యోతిష్యం, వ్యాకరణ శాస్త్రాలంటే అమితంగా ఇష్టపడతారు. నిత్యము కొత్త వాటిని నేర్చుకోవాలనే తపనతో ఉంటారు. గొప్ప వ్యాపార నిపుణులుగా పేరు పొందగలరు. ఉద్యోగరీత్యా చూసినట్లయితే వీరు కాలానుగుణంగా నడుచుకుని వ్యక్తులుగా ఉంటారు. ఎక్కువ పరిచయాలు కలిగి ఉండుటచే వీరు ప్రధానంగా ఎల్ఐసి, చిట్ఫండ్, విద్యా వ్యాపార వైద్య రంగాలు, శస్త్రచికిత్సా రంగము, న్యాయవాదులుగా, పాండిత్య కోవిదులుగా, ఉపాధ్యాయులుగా, టెక్నికల్ రంగములందుండువారుగా, బ్యాంక్ ఆఫీసర్లుగా, పోలీస్ డిపార్ట్మెంట్ వృత్తులను చేపట్టువారుగా ఉంటారు. కవులు, గాయకులు, నటులుగా కూడా రాణిస్తారు. 23, 32, 41, 50, 59 సంవత్సరములలో మంచి అదృష్టం, ఊహించని అనుకూల మార్పులు వీరికి సంభవించును. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ 5వ నంబరు వ్యాపార పరంగా చాలా మంచిది. కావున వీరు వ్యాపార రంగంలో చాలా చక్కగా రాణించి ఐశ్వర్యవంతులవుతారు. కలుపుగోలుతనము, చొరవ మున్నగు లక్షణాలుండుటచే ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉంటారు. వ్యాపార పురోభివృద్ధికి వారెంతగానో సహాయపడతారు. వినయోగదారులను తన వాక్చాతుర్యముతో పడవేయగల నేర్పరులు. స్వతంత్రత, కృషి కలవారగుటచే గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించగలరు. ఆర్థికముగా వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే దుర్బలత్వము, నరాల బలహీనత, పైచ సంబంధ వ్యాధులు, మెడ, మోచేతులు, చెవులకు చెందిన వ్యాధులు, మానసిక ఒత్తిడులు మరియు శ్వాసక్రియకు చెందిన జబ్బులతో బాధపడతారు. దగ్గు, ఆయాసము, నీరసము కూడా ఎక్కువగానే ఉంటుంది. జీర్ణకోశ సంబంధ వ్యాధుల వలన వీరికి అనారోగ్యం ఏర్పడుతుంది. అదృష్టాన్నిచ్చే సంవత్సరాలను చూసినట్లయితే 14, 23, 41, 50, 59, 67, 86. అదృష్ట తేదీలు కనుక చూసినట్లయితే వీరు బుధగ్రహ వ్యక్తులు కావున వీరికి ప్రతి మాసంలోనూ 5, 14, 23 తేదీలు చక్కగా కలిసి వచ్చును. వీరు తమ ముఖ్యమైన వ్యవహారములన్నింటినీ బుధవారం నాడు వచ్చే ఈ తేదీలే యందు చక్కబెట్టుకున్నచో మంచి లాభాలను పొందగలరు. ప్రధానంగా 21 మే నుండి 21 జూన్ మధ్యకాలంలో జన్మించిన వారు విశేష ఫలితములను పొందగలరు.
లక్కీ నంబరు 5 కూడా వచ్చినచో మిక్కిలి అదృష్టవంతులవుతారు. బుధవారం శుక్రవారాలు చక్కటి అదృష్టాన్ని కలిగిస్తాయి. 5, 14, 23 ఈ బుధ శుక్రవారాలలో కలిసి వస్తే వీరికి అన్ని విధాల విజయప్రదంగా ఉండును. వీరికి అన్ని రకాల రంగులు వాడవచ్చును. కానీ లేత రంగులు వాడుట చాలా మంచిది. ముదురు రంగులు పనికిరావు. తెలుపు ఆకుపచ్చ చక్కగా కలిసి వస్తాయి. వీరికి వజ్రం అదృష్టం కలిగించే జాతిరత్నము. అవకాశమున్నవారు ప్లాటీనంతో చేయబడిన ఉంగరంలో వజ్రం పొదిగి ధరించుట అన్ని విధాలా శ్రేయదాయకము. వజ్రాన్ని ధరించలేని వారు ప్రత్యామ్నాయంగా టర్మలిన్ అనే పేరుగల ఉపజాతిరత్నమును ధరింపవచ్చును. వీరికి ఆకుపచ్చ రంగు అత్యంత శుభము కలిగించును. కావున జాతి పచ్చ ధరించిన ఇంకా మంచిది. జనవరి, మార్చ్, మే, అక్టోబర్ మాసాలు వీరికి చక్కగా కలిసి వచ్చును. శ్రీవిష్ణు దర్శనము, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణములు చేయుట వీరికి అత్యంత శుభదాయకముగా ఉండును. వీరు ధరించవలసిన రుద్రాక్షలను చూసినట్లయితే చతుర్ముఖి, త్రయోదశముఖి, ఏకోన్న వింశతిముఖి రుద్రాక్షధారణ మిక్కిలి శుభదాయకముగా ఉండును. కావున 5వ నంబరు గల స్త్రీ పురుషులందరూ ఈ వీడియోలోని విషయాలను గ్రహించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తూ శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.